मन आंध्र प्रदेश राष्ट्र परस्तो नि चंद्रबाबुना गारिनि चूसिन तर्वात अयिना सरे इवाळ आंध्र राष्ट्र प्रजलु इंका बयटिकि राकुंडा उन्नारु अंटे मन राष्ट्र प्रजलु ए स्थितिलो उन्नारो प्रजलु मरि मीरु एं आलोचिस्तुन्नारो मीरे अर्थं चेसुकोंडि। इवाळ रोजुन आयन असेंब्लीलो अंतगा कन्नीरु पेट्टि 150 मंदि एम्मेल्येलनु ओडिपोयिना कूडा ఎన్ని సార్లు అయినా సరే తన వ్యక్తిగతంగా దోషణ జరిగినా కూడా ఏ నాడు తొణకని కన్నీరు పెట్టని మన చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఎందుకు కన్నీరు పెట్టారు? ఎవరి కోసం కన్నీరు పెట్టారు? ఎవరి కోసం ఆయన పాటు పడుతున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవుతున్నారని పక్క రాష్ట్రాలు బిచ్చమెత్తుకునే స్థితిలో మనం ఉన్నామని అవహేళన చేస్తూ ఉంటే తన రాష్ట్ర ప్రజల్ని అటువంటి దేన స్థితికి వెళ్ళకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఆయన పాట పడుతూ ఉన్నారు। అటువంటి ఆయన అసెంబ్లీలో ఎందుకు నేర్చారు? ఎంత మంది న్యూస్ చూసాం ఆయన ఏడుస్తున్నప్పుడు ఎంత మంది కన్నీరు పెట్టగలిగారు? కన్నీరు పెట్టగలిగిన ప్రతి వ్యక్తి ఈ రోజు రోడ్డు మీదకి వస్తే ఈ మనం ఇంత ఆయన కన్నీరు పెట్టే పరిస్థితి మళ్ళీ రాదు। ఆడ కనీసం ఆయన వ్యక్తిగతంగా రాజకీయ పరంగా మాట్లాడే అసెంబ్లీ అంటే ఏంటి? ఒక గౌరవమైన దేవాలయం ఆయన కట్టిన అసెంబ్లీలోనే ఇవాళ రోజున మీరు ఉంటూ అసెంబ్లీలో రాజకీయ పరంగా ఆయన ఏమి చేయలేక మైండ్ గేమ్ ఆడుతూ ఆయన మానసిక డిప్రెషన్ కు గురిచేసి ఆయన కొంగదీయాలని ఎత్తుగడ మీరు చేస్తున్నారేమో, కానీ ఆయన వెనకమాల వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తు ప్రజలు కదులుతుంది। ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన ఒక శపథం ఊరికే పోదండి, మీరు ఆ శపథాన్ని కూడా అనేక రకాలుగా హేళన చేశారు। హేళన చేసినా గానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా బాధ ఆ విషయంలో ఎవరు బాధపడట్లేదండి। నిజంగానే మేమందరం కూడా ఈరోజు మేమందరం కూడా శపథం చేస్తున్నాం ఆయన తరపున, ఆయన తప్పకుండా ముఖ్యమంత్రిగా గెలిచి తప్పకుండా మిమ్మల్ని దాటుకుంటూ మిమ్మల్ని దాటుకుంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుర్చీలో అడుగుపెట్టారు త్వరలో వస్తుందండి। ఎందుకంటే అనేక అసురులు ఉన్నారండి, రాక్షసులు, సీతాదేవిని అపహరించినందుకు రావణుడికి ఏం గతి పట్టింది, కంసుడికి ఏం గతి పట్టింది, కీచుకుడికి ఏం గతి పట్టింది, అటువంటి గతి నీకు పట్టే రోజు వస్తుంది। ఎందుకంటే పుణ్య దేవతలు నారాయణ భారతదేశం మంది, అటువంటి భారతదేశంలో నువ్వు స్త్రీమూర్తిని రాజకీయంతో సంబంధం లేని అదంటే చెడుగా ఎటువంటి కుట్ర ఎటువంటి ఎవరిని కూడా నిందించని అటువంటి భువనేశ్వరి దేవిని ఇవాళ రోజున నువ్వు ఆ రకంగా అసెంబ్లీలో నిందించగలిగావు అంటే మీ సంస్కారం, మీ పెంపుదల, మీ కుటుంబ యొక్క వ్యవస్థ అర్థమవుతుంది। ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన నందమూరి కుటుంబం వాళ్ళు మాట్లాడిన విధానం మీరు అందరూ చూసే ఉంటారు। అంతటి బాధని దిగమింగుకుంటూ గుండెల్లో తన్నుకొస్తున్న దుఃఖాన్ని కూడా దిగమింగుకుంటూ ఏ ఒక్కరిని కూడా